ఒక పంట కూడా లేదు, ఒక పూటకు కూడా తిండి దొరకదు కదా. కానీ బయట మనం మూడు పంటలు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇక్కడేమో ఈ ప్రాబ్లం ఉన్నాయి, మనం నల్లమల్ల పోయినాము, వాళ్ళ యురేనియం వాళ్ళకైతే ఇండ్లు లేవు, కనీసం మంచం కూడా అంత దట్టమైన అడవులు ఉన్నారు, మంచం కూడా వాళ్ళకి లేవు, ఇల్లు కూడా లేదు. ఇప్పుడు ఈ కొండరెడ్లు చెంచులు ఒక అంటే బాగా వెనుకబడ్డ జాతి ఉన్న దాంట్లో, అంతరించిపోతున్న జాతులు తక్కువ, ఇక పెరుగుతలేదు ఈ జనాభా. ఇక్కడేమో పోలవరం వచ్చింది, అక్కడేమో యురేనియం వచ్చింది. ఈ రెండు జాతులకు ముప్పు కల్పిస్తాం. ఇక్కడ రెండు రకాలు మేడం, ఇటు ఇంటి పేరేంది?
వాళ్ళే పంచుకోమండి రండి. చిన్న తరగతి సున్నా తరగతి కూడా ఉన్నాయి. ఎక్కడ చదువుతానే తీసుకున్నా కదా తీసుకున్నా. లేదు కదా కరోనా వచ్చింది అందరికి మరి 1000 రూపాయలు ఇచ్చారా? 1000 ఇంటికి ఒక్కరికి వెయ్యా? అసలు కార్డుకి 1000 రూపాయలు ఏమైనా సరిపోతాయా? ఓ ఉప్పత్తుదా పప్పత్తుదా నూనెతా మళ్ళీ ఇప్పుడు 2 నెలలు అయింది లాక్డౌన్ పెట్టి 2 నెలలు అయింది కదా కాబట్టి అడగాలి మనం కూడా అడగాలి మేము కూడా అడుగుతాం. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ కింద మరి మనిషికి 15 కిలోలు ఇవ్వాలి అట్లనే కుటుంబానికి 5000 రూపాయలు ఇవ్వాలి ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలి. గవర్నమెంటే లాంచీలలో తెత్తుదో విమానాలలో తెస్తే ఏం తెత్తుదో తెచ్చి ఇక్కడ వేయాలి. అట్లా వేసినప్పుడు మన మీద అభిమానం ఉన్నట్టు మనల్ని ముంచడానికి మాత్రం మన మీద ప్రేమ చూపెడతారు కానీ మన కడుపు నింపడానికి మాత్రం మనకు ఏమి ఆలోచన లేదు. ఎలాంటి వెళ్ళిపోండి వెళ్ళిపోండి చట్టం అన్నారు. నువ్వు చట్టం మేము పుట్టినాకనే చట్టం వచ్చింది అంతకుముందు చట్టం ఉంది అసలు ప్రభుత్వాలే లేవు అంతకుముందు. మనం ఎప్పటి నుంచో ఆదిమ మానవ జాతి మనది అప్పటి నుంచి కూడా అడవులను నమ్ముకొని అడవులలో బతుకుతున్నాం. ప్రభుత్వాలు లేవు ముఖ్యమంత్రులు లేరు మంత్రులు లేరు రాజుల రాచరిక కాలం కంటే ముందు నుంచి కూడా అడవులలో ఆదివాసీలు ఉన్నారు. కానీ ఇప్పుడు మేము ఈ చట్టం తెచ్చి మనం ఉన్న ఊర్లో చుట్టూ వాళ్ళు బౌండరీలు పెట్టి వాళ్ళు చట్టాలు రాసుకొని మన మీద అరుద్ది మనల్ని నిలగొట్టడం అనేది కూడా ఇది చాలా చాలా అన్యాయం. దీన్ని మేము తప్పకుండా ఏదో ఒక సందర్భంలో గవర్నమెంట్ మీద మాట్లాడతాం. ఎందుకంటే మాకు కూడా తిరుగుతుంటే ఇంకా కొత్త కొత్త సమస్యలు అనేది ఈరోజు ఈ కరోనా కాలంలో కూడా బాగా బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే ఆవేశం వస్తూ ఉంది. నిజంగా ఒక కొమరంభీం లేడు ఒక సమ్మక్క సరక లేదు ఒక అల్లూరి సీతారామరాజు లేదు ఒక పోరాటం చేసే యోధులు లేకనే ఈరోజు ప్రభుత్వాలు వాళ్ళ కర్రపెత్తనాన్ని మన మీద రుద్ది ఇష్టం ఉన్నట్టుగా భయపెట్టి పోలీసుతోటో లేదా వ్యవస్థతోటో లేదా మన దాంట్లో కొంతమందికి ఇవ్విచ్చి అవిచ్చి చీలికలు చేసి రకరకాల విభేదాలు చూసి ఆడింది ఆట పాడింది పాట లెక్క అవుతుంది. ఐక్యత గూడెం ఐక్యత అనేది ఇంపార్టెంట్. మన కొండరెడ్డి గుట్ట ఐక్యత అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఏదున్నా ఐక్యం ఐక్యత ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. ఆ రోజు కూడా సాధించారు వాళ్ళ పోరాటాల మూలంగానే ఇవాళ ఐటీడీఏలు వచ్చినాయి. ఐటీడీఏలో కొంత అభివృద్ధి అనుకున్నాం కానీ ఇప్పుడు ఐటీడీఏలు అన్నీ మళ్ళీ కనుమరుగైపోతుంది. ఐటీడీఏలలో ఏమైనా పనులు అవుతున్నాయి ఇప్పుడు కొత్తగా ఏమైనా ఇచ్చుడు పిచ్చుడు ఉద్యోగాలు ఏమైనా రోడ్లు వ్యవస్థ ఇండ్లు ఏమైనా ఉన్నాయో ఏం లేవు. ముంచుతుంది ఎప్పుడు పోవాలని ఇది ఒక భయం. ఈ ఏరియా మొత్తం ఇవాళ తిరిగితే ఈ ప్రాజెక్టు మూలంగా అరే మనకి ఇల్లు కట్టించిన వాళ్ళు కాదాయా మనకు ఊరు కట్టించింది కాదాయా మనకు ఏదో అదనంగా ఇచ్చింది కదా ఇప్పుడు రాగానే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఇది ఎంతవరకు న్యాయం? మన ఊళ్ళలో మనం ఉన్నాం మన గుట్టలలో మనం ఉన్నాం మన కోసం ఏమన్నా చేస్తారనుకుంటే మనల్ని ముంచే పరిస్థితి వచ్చిందని చాలా గుడాలలో ఈ కొండరెడ్లందరూ కూడా అదే బాధతో చెప్పారు. సరే ఈ కష్టకాలంలో మా వంతు ధైర్యాన్ని ఇచ్చి మా వంతు సహకారం చేద్దామని కొంత దాతలు కొంత మేము అందరం అనుకొని ఈ మీకు అన్ని కూడా ఈ సామాన్లు ఇస్తున్నాం. అందరూ పంచుకోండి ఇంటికి ఒక చీర తీసుకోండి కూరగాయలు బియ్యము అందరూ పంచుకోండి సరేనా? చదువుకోండి ఫోన్ నంబరా ఇస్తా ఎవరు రాస్తా సెల్ ఉందా?
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.